Hi friends. Ivalti video lo manam container gardening chesetappudu aa container loni soil ni ela tayar chesukovalo chuddam. So namaste. Nenu Madhavi and welcome to my garden. Ee container gardening manam vaade soil ela undalante chaala aerated ga undali, tarvata drainage ga undali, koncham fertile ga undali and container gardening kabatti lightweight manam okala terrace lo avi vala op chestunnappudu it should be light. So ilaaga ee qualities anni mana soil lo petti oka recipe tayar chedam. So let's get started. Idi garden soil, idi normal garden soil mee area lo available gunna edaina garden soil em ledhu nallo nunchi dig chesi teeskochina any garden soil. Idi red soil. మీ ఏరియాలో బ్లాక్ కలర్ బ్లాక్ సాయిల్ ఉన్నా నో ప్రాబ్లం. సో ఒక పార్ట్ ఆఫ్ గార్డెన్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మాన్యూర్. మన ప్లాంట్స్ని ఫర్టిలైజ్ చేయటం కోసం ఏవైనా మాన్యూర్ కానీ కంపోస్ట్ కానీ వాడతాం. సో ఇది కౌ మాన్యూర్, ఏజ్డ్ కౌ మాన్యూర్ అన్నమాట. ఒకవేళ మీకు మాన్యూర్స్ అవైలబుల్గా లేవనుకోండి, మీరు కంపోస్ట్ వాడచ్చు. లేదు రెండు అవైలబుల్గా ఉన్నాయి అనుకోండి, అది కొంచెం ఇది కొంచెం వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది కొంచెం తీసేసి కొంచెం కంపోస్ట్ వేస్తాను. ఇప్పుడు నేను కొంచెం మాన్యూర్ తీసేసి వర్మీ కంపోస్ట్ వేస్తున్నాను. మీకు రెండిట్లో ఏదో ఒకటి దొరికిందనుకో, ఐదర్ ఇదన్నా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మాన్యూర్ అన్నా, లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ కంపోస్ట్లు కానీ ఇంట్లో చేసుకునే ఏవైనా ఒక పార్ట్, వన్ పార్ట్ ఆఫ్ గార్డెన్ సాయిల్ అండ్ ఈ వన్ పార్ట్ రెండు కలిపి హాఫ్ హాఫ్ వేసాను కదా నేను, రెండు అవైలబుల్గా ఉన్నాయని. సో ఇది ఒక పార్ట్ గార్డెన్ సాయిల్ ఒక పార్ట్. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇస్ ఎయిరేషన్ అనుకున్నాం కదా. ఎయిరేషన్ అండ్ లైట్గా ఉండటానికి కోకోపీట్ యాడ్ చేయాలి. సో కోకోపీట్ ఒక పార్ట్. ఓకే, ఇప్పుడు గార్డెన్ సాయిల్ వన్ పార్ట్, ఫర్టిలైజింగ్కి కంపోస్ట్ కానీ మాన్యూర్ కానీ ఏదో రెండు మన దగ్గర ఉంటే అవి రెండు కలిపి వన్ పార్ట్, 50-50% అది ఒక పార్ట్ అండ్ కోకోపీట్ ఒక పార్ట్. ఓకే, ఇప్పుడు ఈ మూడు మనం కలిపేద్దాం. ఓకే, తర్వాత కొంచెం నేను ఇందులో నీమ్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఉండటానికి, సేఫ్ సైడ్గా రూట్ రాట్లు అవ్వకుండా ఉండటానికి కొంచెం నీమ్ పౌడర్, వేప పౌడర్ని యాడ్ చేస్తాను. ఓకే, ఇది బాగా కలిపేసుకున్నాం కదా, హ్యాండ్ ఫుల్ ఆఫ్ నీమ్ పౌడర్ని తీసుకుందాం. ఓకే, నీమ్ పౌడర్ రెండు హ్యాండ్ ఫుల్స్ తీసుకున్నాను అండ్ లెట్ అస్ మిక్స్ థరోలీ. దీన్ని కూడా బాగా కలిపేసుకుని ఇలా వేసేసుకోవచ్చు మనం. దెన్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ సాయిల్ మిక్స్ని మన ఎలా ప్లాంట్ చేసుకోవాలో చూద్దాం. ఈ మొక్క వేద్దాం ఆ సాయిల్ మిక్స్తో. సో ఐఎమ్ టేకింగ్ ఏ కంటైనర్. ఈ మొక్కకి ఈ కంటైనర్ సరిపోతుంది. దీనికి డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయి అండ్ ఇది పెడుతున్నాను హోల్స్ మీద. ఓకే, ఈ ప్లాంట్ వేద్దాం. కొంచెం ఫిల్ చేసినాక ఓకే, ఇప్పుడు వాటర్ చేసుకుందాం.
ఓకే. సో చూసారు కదా మన కంటైనర్స్కి కావాల్సిన సాయిల్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలా. నేను మొత్తం నా టెరెస్ గార్డెన్ అంతా కంటైనర్స్లో ఇదే రెసిపీ 1:1:1. 1 part ఆఫ్ గార్డెన్ సాయిల్, 1 part ఆఫ్ మాన్యూర్ ఆర్ కంపోస్ట్ అండ్ 1 part ఆఫ్ కోకోపీట్. తర్వాత మీరు ఇంకేమన్నా తొందరగా అంటే వాటర్ ఎక్కువ అవసరం లేని ప్లాంట్స్, ఇంకా కొన్ని వాటికి డ్రైనేజ్ ప్రాపర్గా ఉండాలి, అలాంటి వాటికి కొంచెం ఇదే దాంట్లో కొంచెం ఇసుక కలుపుకుని వేసుకుంటే వాటర్ అనేది అస్సలు ఇంకెక్కడ నిలదు, దానికి అవసరమైన అవి తీసుకున్నాక అది డ్రైన్ అయిపోతుంది. సో అండ్ ఇట్స్ లైట్ వెయిట్ కూడా, చాలా లైట్ వెయిట్ ఉంది. మాన్యూర్ అండ్ కోకోపీట్ ఇస్ వెరీ లైట్ వెయిట్ కాబట్టి, అండ్ వీటిలో రూట్స్ కెన్ జస్ట్ ఈజీలీ ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా స్ప్రెడ్ అవ్వచ్చు, స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం చూసాం కదా ఇవాళ వీడియోలో మన కంటైనర్స్ కావాల్సిన సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరందరూ కూడా ట్రై చేయండి, అండ్ ఐ కెన్ సే దిస్ ఈజ్ అన్ ఐడియల్ మిక్స్ ఫర్ ద కంటైనర్ గార్డెనింగ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది ఎలా నచ్చిందో మీకు మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి, అండ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఫర్ ద gardening updates, and I wish you all happy gardening.